కంట్లో చిన్న నలక పడితేనే భరించలేం. అలాంటిది కంటి నల్లగుడ్డుకు గాయమై అది అల్సర్గా మారితే ఆ కంట్లో బాధను మాటల్లో చెప్పలేం. ప్రమాదాల్లో కానీ పొరపాటును కానీ కంటికి గాయమైనప్పుడు, కంట్లో రసాయనం పడ్డప్పుడు కనుగుట్టు పైన గాయమై అది అల్సర్గా మారుతూ ఉంటుంది. పంట పొలాల్లో పనిచేస్తున్నప్పుడు ఇటకలు రాళ్లను పగలగొట్టే పనులు చేసేవారికి కనుగుట్టు పైన అల్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన అల్సర్లను కార్నియల్ అల్సర్లుగా పిలుస్తారు. అశ్రద్ధ చేస్తే కంటి చూపుకు ఎసరు పెట్టే కార్నియల్ అల్సర్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కార్నియల్ అల్సర్ అంటే ఏంటి? కార్నియా మన కంటిలో ఎదురుగుండా ఉండే క్లియర్ భాగాన్ని కార్నియా అని అంటాం. అది గ్లాస్లా ఉంటుంది. సో ఎప్పుడైతే దీంట్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయో దాన్ని కార్నియల్ అల్సర్ అని పిలుస్తారు అన్నమాట. కార్నియల్ అల్సర్లు ఎందుకు వస్తాయి? కార్నియల్ అల్సర్స్ ఎక్కువగా ఏంటంటే ఈ కంటి నల్లగుడ్డు భాగానికి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు, ఎస్పెషల్లీ వ్యవసాయం చేసేవాళ్ళు కలుపు కోసిన లేకపోతే ఈ అగ్రికల్చర్ యాక్టివిటీస్ చేసేటప్పుడు నల్లగుడ్డుకి అది తగలటం వల్ల అక్కడ ఇంజురీ అయ్యి ఈ బయట ఉండే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ నల్లగుడ్డులోకి చేరి దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి. దాన్నే మనం కార్నియల్ అల్సర్స్ అంటాం. సో ఎవరైతే ఎక్కువ ఈ వ్యవసాయ పనులు చేస్తారో, వడ్రంగి పనులు చేస్తారో, అలాగే ఈ బిల్డింగ్ యాక్టివిటీస్ చేస్తారో, ఎవరికైతే ఈ డస్ట్ వల్ల కానీ ఈ చెట్లు చిన్న చిన్న వాటి వల్ల దెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో అల్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్నియల్ అల్సర్లతో తలెత్తే సమస్యలు ఏంటి? ఈ అల్సర్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే ముందు చూపు క్రమేపీ తగ్గుతూ వస్తుంది. మనకు కూడా బయటకు చూడటానికి నల్లగుడ్డు మీద ఒక వైట్ స్పాట్ కానీ ఒక వైట్ డిస్కలరేషన్ కానీ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ వైట్ డిస్కలరేషన్ కనిపిస్తుందో అశ్రద్ధ చేయకూడదు. వెంటనే కంటి వైద్యుల్ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. కార్నియల్ అల్సర్లను ఎలా నిర్ధారిస్తారు? కార్నియల్ అల్సర్స్ని మనం ఫస్ట్ స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ అని మా దగ్గర ఉండే మైక్రోస్కోప్లో చూస్తాం. సో ఈ అల్సర్స్ యొక్క దాని మార్ఫాలజీ అంటే అది చూడటానికి ఎలా ఉంటుందో దాన్ని బట్టే ఇది దేనివల్ల వచ్చింది అనే ఒక అవగాహన వైద్యులకు కలుగుతుంది. సపోజ్ అది బాగా స్ప్రెడ్ అయ్యి ఫెదరీ మార్జిన్స్ కింద ఉంటే యూజువల్గా ఫంగస్ వల్ల అటువంటి అల్సర్స్ ఉంటాయి. ఇది కొంచెం యెల్లోయిష్ కలర్లో అనేది కనిపిస్తుంది. అదే గనక బ్యాక్టీరియా వల్ల అల్సర్స్ వస్తే అది మనకి శుద్ధ రంగులో ఉండి రౌండెడ్గా ఉంటాయి, మార్జిన్స్ ఫెదరీగా ఉండవన్నమాట. సో మనం మైక్రోస్కోప్లో చూసి దేనివల్ల ఈ అల్సర్ వచ్చిందనేది కొంతవరకు నిర్ధారణకు రావచ్చు. దీన్ని కార్నియల్ స్క్రేపింగ్ అని, దాన్ని మనం బ్లేడ్తో ఉన్న మెటీరియల్ని క్లియర్ చేసి మైక్రోస్కోప్లో మళ్ళీ అది ల్యాబ్లో డిఫరెంట్ టెస్టులు చేయటం వల్ల కరెక్ట్గా ఏ క్రిమి వల్ల ఈ అల్సర్ వచ్చేదనేది మనం నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. కార్నియల్ అల్సర్లకు చికిత్స ఎలా ఉంటుంది? సో ఫస్ట్ అల్సర్ కన్ఫర్మేషన్కి దేనివల్ల వచ్చిందనేది ఇప్పుడు ఎలా అయితే మనం తెలుసుకున్నామో, సపోజ్ ఫంగల్ ఉందనుకోండి, ఫంగస్ వల్ల వస్తే దానికి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ పెడతాం. బ్యాక్టీరియా వల్ల వస్తే యాంటీబయోటిక్స్ ట్రీట్మెంట్. దానికి ఎక్కువగా కూడా డ్రాప్స్ రూపంలోనే ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఎందుకంటే మన నల్లగుడ్డుకి రక్త ప్రసరణ అనేది ఎక్కువ ఉండదు. సో మనం ఓరల్గా వేసుకునే ట్యాబ్లెట్స్ అవ్వచ్చు, ఇంజెక్షన్స్ అవ్వచ్చు, నల్లగుడ్డు మీద ప్రభావం చూపించడానికి అవకాశం తక్కువ. సో ఇన్ఫెక్షన్స్ని పూర్తిగా మనం డ్రాప్స్ రూపంలోనే, అయితే యాంటీబయాటిక్ యాంటీఫంగల్ డ్రాప్స్ ద్వారానే క్లియర్ చేయాలి. ఫ్రీక్వెన్సీ ఎక్కువ వాడాలి. ఏంటంటే అవసరమైతే డ్రాప్స్ ప్రతి అరగంటకు ఒకసారి, గంటకు ఒకసారి కూడా వేయాల్సిన అవసరం అల్సర్ తీవ్రతను బట్టి ఉంటుంది. కార్నియల్ అల్సర్లను నివారించుకోవచ్చా? ఎప్పుడూ కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో ఇటువంటి కేసెస్లో ఏంటంటే మనం మెయిన్గా పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. సో ఇప్పుడు ఈ మెయిన్ ఇప్పుడు పనులు చేసుకున్నప్పుడు ఈ గడ్డి తగలటం కానీ కొమ్మ తగలటం కానీ జరుగుతాయి. సో ఎవరైతే ఎక్కువగా ఈ పనుల్లో ఉంటారో అటువంటి వాళ్ళు ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడాలి. అంటే జీరో పవర్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకోవటం వల్ల ఈ దుమ్ము కానీ ధూళి కానీ
అలాగే ఈ పొరపాటుని మొక్కలు కానీ చెట్లు కానీ మనకు తగలకుండా ఉంటాయి. సో వ్యవసాయం చేసేవాళ్ళు అవ్వచ్చు, గార్డెనింగ్ పని చేసేవాళ్ళు అవ్వచ్చు, బిల్డింగ్ యాక్టివిటీస్లో ఉండేవాళ్ళు అవ్వచ్చు, కార్పెంటర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడుకుంటే ఈ దుమ్ము వచ్చి నల్లగుడ్డను తాకి ఇన్ఫెక్షన్ లేకుండా మనం కాపాడటానికి అవకాశం ఉంటుంది. అలాగే అల్సర్ వచ్చిన వెంటనే కూడా వైద్యుని వెంటనే కన్సల్ట్ చేయాలి తప్ప తమంతట తాము మెడికల్ షాప్కి వెళ్ళి మందులు వాడటం వల్ల కూడా అల్సరు క్షీణించే ప్రమాదం ఉంటుంది. కనుగుట్టు పైన గాయాన్ని అశ్రద్ధ చేస్తే అది చివరికి మన చూపునే దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కార్నియల్ అల్సర్కు సకాలంలో సత్వరమే వైద్యం తీసుకోవడం చాలా అవసరం.